ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాముల్లో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనదైన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై ఎనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం సామెతలు గ్రంథం ఆరవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఇహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు మరో లేఖన భాగం యశయ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచడకును భూమి మీదనున్న సర్వఘనులను అవమానపరచడకును సైన్యముల అధిపతి ఎగు యహోవా ఇలాగో చేయను ఉద్దేశించను వ్యాఖ్యాన అంశం దేవుడు గర్విష్ఠులను ద్వేషించి శిక్షించను మొదటి భాగం వ్యాఖ్యాన అంశం దేవుడు గర్విష్ఠులను ద్వేషించి శిక్షించను మొదటి భాగం వ్యాఖ్యానం మన దేవుడు గర్విష్ఠులను ద్వేషించి వారి పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడని లేఖనాలంతటిలో మనకు తెలియజేయబడుతోంది ఈ లేఖనాల్లో కొన్ని ఈ క్రింద ఇవ్వబడుతున్నాయి తిమోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో గర్వాంధుడు అపవాదికి కలిగిన శిక్షలో పాలు పొందువాడు అని చెప్పబడింది యషా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచనాలు ఎహెస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిది వచనాల్లో తూరు రాజుని గురించి ప్రస్తావిస్తూ వ్రాయబడినప్పటికీ వాస్తవానికి అవి లూసిఫర్ను గురించి మనకు తెలియజేస్తున్నాయి దేవుని చేత ఉన్నతమైనవిగా సృష్టింపబడి గర్వం వలన సాతానుగాను దేవుని శత్రువుగాను అతడు మారాడు సౌందర్యం గలవాడు జ్ఞానం కలవాడు శక్తి ఆధిక్యతలు గలవాడైన అతడు దేవుని మీద తిరుగుబాటు చేశాడని అతని మాటల్లో నేను అని పలికిన మాటల ద్వారా చూడగలం ప్రకటన గ్రంథం అధ్యాయం పదోవచనంలో చెప్పబడిన తీర్పును దేవుడు అతని మీద ప్రకటించాడు ఆ తీర్పు ఇంకా నెరవేరవలసి ఉంది ప్రభు చెప్పినట్లు అగ్ని గంధకములలో మండే గుండాన్ని సాతానుకు అతని దోతల కొరకును సిద్ధపరిచాడు అని మత్స వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటవ వచనంలో మనం చూస్తాం ఆ దీకాణం పదకొండవ అధ్యాయంలో జల ప్రళయం తరువాత విస్తరించండి భూమిని నిండించండి అనే దేవుని ఆజ్ఞకు లోబడక ప్రజలు ఆకాశానంటే గోపురాలను పట్టణాలను నిర్మించటానికి నిర్ణయించుకున్నారు వారు విస్తరించటానికి బదులుగా పేరు సంపాదించాలని కోరుకున్నారు దేవుడు వారు చేస్తున్న దాన్ని చూసి వారి భాషలను తారుమారు చేసి వారి పనిని చెడగొట్టి భూమి అంతటా చెదరిపోనట్లు చేశాడు ఏషావు సంతతి వారైన యదోమియులు గర్విష్ఠులు క్రూరులు వారు ఇస్రాయేలీలకు శత్రువులుగా ఉండగా దేవుడు వారి మీద తన ప్రవక్త అయిన ఓబద్యా ద్వారా తీర్పును ప్రకటించాడు అత్యున్నతమైన పర్వతముల మీద కొండ సందలలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా నీ హృదయపు గర్రము చేత నీవు మోసపోతివి పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కఠినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతను ఇదే యహోవాకు అని అని ఓపద్యా గ్రంథం మూడు నాలుగు వచనాల్లో చదువుతాం యదోమియులు తమ రాజధానిగా అభేద్యమైన శెల అను పట్టణాన్ని ఏకరాతిలో తొలపించుకున్నారు అయితే అది శతాబ్దాల తరబడి దాచబడి ఉంది ఇప్పుడు పెట్రా అని పిలువబడుతున్న ఆ పట్టణం పర్యాటక ఆకర్షణగా ఉంది సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ సింహములతో వదనాలు